గజం కేవలం 4500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సో మనం లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక చిన్న ప్రాంక్ కాల్ చేసి కట్ చేసేద్దాం. ఓకే, మా అందరికి చాలా ఫేవరెట్ దీపిక గారు, మనందరికి కూడా ఆబ్వియస్లీ అప్పు గారు, కావ్య గారు, వాళ్ళ ఇద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. సో బయట ఎలా ఉంటుంది రిలేషన్ చూద్దాం ఒకసారి. ఏం కాల్ చేయాలి? మీ ఇష్టం, ఎలాగైనా సరే. మీకు ఎలా కనెక్ట్ అవుతారో తెలియదు కదా, ఏది చెప్తే నమ్ముతారు. అదే, తను ఏం చెప్పినా నమ్మదు, ఎందుకంటే నేను ఎక్కువ కాల్ చేయను కదా తను. అవునా, చేయరా? చూద్దాం, అసలు లిఫ్ట్ చేస్తుందో లేదో చూద్దాం. తను ఇప్పుడు షూట్స్ లేవు కదా, స్లీప్ మోడ్. హలో హలో, ఏం చేస్తున్నావు? చెన్నై వెళ్ళాను. చెన్నైలో ఉన్నావా? ఇప్పుడే వెళ్తున్నాను ఇంటికి. అవునా? అంటే ఒక మూవీ వాళ్ళు నిన్ను హీరోయిన్ గా అడిగారు. ఇక్కడ రా. ఒక మూవీ వాళ్ళు నిన్ను హీరోయిన్ గా కావాలని నాకు నంబర్ అడిగారు, ఇవ్వనా? అవునా? కానీ ఇప్పుడు మనకి టైం అని కుదరదు కదా. వాళ్ళు నువ్వు చెప్పిన టైంలోనే పెట్టుకుంటారంట. అవునా? సరే, బట్ ఇప్పుడు నేను నంబర్ పంపించు, నేను మాట్లాడుకుంటాను. నీ నంబర్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయనా, వాళ్ళ నంబర్ నీకు ఫార్వర్డ్ చేయనా? మరి ఒకవేళ వాళ్ళు బ్రహ్మముడి సీరియల్ వద్దు చెయ్యొద్దంటే ఏం చేస్తావు మరి? బ్రహ్మముడి సీరియలే చేస్తాను ఎప్పుడు. అవునా? అదే డేట్ కుదరదు అనుకుంటా. అంటే వాళ్ళు ఏమన్నారంటే మూవీ చేస్తే సీరియల్, పెద్ద ప్రాజెక్ట్ అది, మూవీ చేస్తే సీరియల్ వద్దంటున్నారు వాళ్ళు. లేదు లేదు, అలా కుదరదు, సీరియలే ఇంపార్టెంట్, మూవీ కుదరదు ఇప్పుడు అయితే కదా. నేను యాక్చువల్లీ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు వేరే మూవీ వచ్చింది. ఓకే ఓకే, లేదురా, నాకు ఇప్పుడు సీరియలే చేస్తున్నాను కదా, ఇప్పుడు సీరియల్ ఏమో కాదు. నాది చెప్పాను కదా లాస్ట్ టైం ముంబైది ఒక ప్రాజెక్ట్ వచ్చిందని. సో వాళ్ళు అదే చెప్పారు, సీరియల్ స్టాప్ చేయాలి మీరు అంటే ఓకే చెప్పాను. మన ప్రొడ్యూసర్తో కూడా మాట్లాడా. సరే సరే, ఓకే ఓకే. అంటే నీకు అసలు బాధ లేదా నేను ఇంకా సీరియల్ చెయ్యనంటే? ఆల్రెడీ చెప్తున్నావు కదా ముంబై ప్రాజెక్ట్ అంటే నీకు పర్ డే 50,000 చెప్పావు. ఓకే, బట్ అయినా కూడా నీకు అసలు బాధ లేదు కదా? బాధ కదా ఉంది, అది బాధ లేకుండా ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు ట్రావెలింగ్ లో ఉన్నాను, పక్కన ఉంటాడు కదా, అందుకు బాధపడట్లేదా? అందుకే ఊరు సరే చెప్తున్నాను. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఒక వీడియో తీసి పంపించి ఏడుస్తూ. సరే అయితే, ఓకేనా? నేను ఫ్రీ అయ్యి ఫోన్ చేస్తాను, ఇప్పుడే వస్తున్నాను. ఓకే 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 ఓకే. వీడియో తీసి పంపించాలా? మీరు బయట దీపిక గారి కంటే బాగా నాటి అనుకోండి పన్ని. అంటే దీపిక వాంటెడ్లీ కంటెంట్ ఇస్తుంది, మనకి కంటెంట్ ఇవ్వడానికి పార్ట్నర్ లేరు కదా. ఓ, వాంటెడ్లీ ఇస్తారా? బికాస్ మానస్ చాలా సపోర్టివ్ ఉంటాడు కంటెంట్ ఇవ్వడానికి. నా పార్ట్నర్ అంత సపోర్టివ్ కాదు. కళ్యాణ్ గారు మోడీ అంటే ఆయనేనా? యాక్చువల్లీ ఫుడీ, తను ఫుడీ తింటూనే ఉంటారు. ఇప్పుడు ఇంత బిర్యానీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంత బిర్యానీ ఇస్తే మళ్ళీ తింటారు. మీకు పెడతారా? తనకే సరిపోదు, నాకు ఎక్కడ పెడతా. ఇప్పుడు మనకి నెక్స్ట్ సీరియల్లో అప్పు కళ్యాణ్ కలవబోతున్నారని చెప్తున్నారు మీరు. కలవచ్చు అని చెప్తున్నాను. ఓకే, మనకి సెట్ లో దీప్త గారు, మానస గారు ఇద్దరు యొక్క కెమిస్ట్రీ ఎలా ఉంటది? బాండింగ్ బోత్ ఆన్ స్క్రీన్ మేము చూస్తున్నాము, ఆఫ్ స్క్రీన్ చెప్పండి. మీరే అంటున్నారు కదా బాగా సపోర్టివ్ అని చెప్పి. సపోర్టివ్ సీన్ లో చాలా సపోర్టివ్ చేస్తారు అండ్ కంటెంట్ లో చాలా సపోర్ట్ ఇస్తారు, కానీ పర్సనల్ గా పాపం రీసెంట్ గా పెళ్ళైన తన కోసం ఇప్పుడు క్వశ్చన్స్ అవసరం. ఆవిడ అయ్యచ్చా అండి మరి షోస్ లో? ఆవిడంటే పార్ట్నర్ అండి. ఓకే ఓకే, నేను మానసిని నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుంటాను అవన్నీ చెప్తున్నారు. మనసును ఉన్నది చెప్పాలని ఉన్నది అని. కానీ తెలుగు చాలా బాగా పిక్ చేశారు కదా తను. తనకు తెలుగు బాగానే వచ్చు, బట్ తమిళ్ కలవడం వలన కొంచెం. మన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా బ్రహ్మముడి కాకుండా? వంటలక్క. వంటలక్కలో ధర ఇంకా టైం ఎక్కడ ఉంది? 2 ప్రాజెక్ట్స్ అయిపోయింది. ఓకే, ఇది కంప్లీట్ అయ్యేలోపు ఇంకొకటి వస్తాయా మీకు?
కంప్లీట్ అయ్యే లోపల ఉంటాయి. ఉంటాయి, ఓకే. మీకు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలని మీరు హిందీ కూడా వెళ్ళి ఒక ఏలేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిమ్మల్ని వదిలేయమని చెప్తున్నారా? అరే ఇది మన వైపుకి తిరుగుతుంది రద్రా. మీరు ఎందాకనే అన్నారు కదా హిందీ వైపు వెళ్ళాలని నా టార్గెట్. చెప్పాలి, మా తెలుగు ఇండస్ట్రీకి సపోర్ట్ చేయండి, తెలుగు ఇండస్ట్రీలో ఉండండి అని చెప్పాలి, కానీ హిందీకి వెళ్ళిపోండి అంటే తెలుగు వదిలేమని కదా. మీ టార్గెట్ మీకు ఇష్టం అన్నారని అది చెప్పానండి. వావు, ఇప్పుడు నా తలకి పగిలిపోతుంది. రెండు చేయండి అని చెప్పొచ్చు కదా. రెండు చేయండి, ఫుల్ బిజీ అయిపోండి, ఓకేనా? అక్షయ్ కుమార్ గారితో మరీ ఇంకో ఛాన్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది ఓకే, కనెక్ట్ అయింది, చాలే. థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ మీ పార్ట్నర్తో మళ్ళీ త్వరగా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చూసారు కదా, మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్.